రాజకీయాల్లో ఉన్నప్పుడు స్థిత ప్రజ్ఞత ముఖ్యం, బాధ్యతాయుత తత్వం ముఖ్యం. ఆ బాధ్యత మరిస్తే ప్రజలు అసహించుకుంటారు, ఏసరించుకుంటారు. కక్ష సాధింపు ధోరణి కరెక్ట్ కాదు, అది ఎవరు చేసినా. జగన్ చేశాడు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు అట్లా చేయట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఆయన కల్పించుకుంటున్నారు, బాధ్యతగా చేసుకెళ్తున్నారు. లోకేష్ కూడా అంతే. లోకేష్కు పోటీ వస్తాడని జూనియర్ ఏంటి అని తొక్కిపడేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అత్యుత్సాహపరులు వీళ్ళిద్దరి కోసం ఆయన్ని అవమానిస్తున్న రోజుల్లో అంతకుముందు ట్వీట్లు కానీ ఇవన్నీ చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే దేవరా సినిమా జూనియర్ ఎన్టీఆర్ది, దానికి సంబంధించి రేట్లు పెంచాలని అడిగారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బ్యాష్ట్యాలకు లేకుండా తాజాగా 6 షోలకి తొలి రోజున అనుమతి ఇచ్చింది ఈ నెల 27న. అలాగే 9 రోజుల పాటు 5 షోలు పెట్టుకోమని చెప్పారు రోజుకి. అలాగే మల్టీప్లెక్స్లో 135 రూపాయలు, అలాగే మామూలు థియేటర్లు 60 రూపాయలు, బాల్కనీకి 110 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ అందుకనే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కందులు దుర్గేష్ గారికి 3 ముగ్గురికి థ్యాంక్స్ చెప్తా, జూనియర్ ఎన్టీఆర్ సహకరించినందుకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.